हेलो हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेल्लूर प्रीति व्लॉग्स अलांदरू बागुन्नारा सो नेनु चाला बागुन्नानू मीरु एला उन्नारू तप्पकुंडा कामेंट सेक्षन लो चेप्पंडी सो इदोच्ची संडे रोजु व्लॉग अन्नमाट संडे रोजु शूट चेसानु आफ्टरनून नुंची सो इक्कड लंच कंता प्रिपेर चेसानु ई रोजु अंदरं कूर्चोनी तिंदामनि अनुकुन्नामु ఒకరొకసారి ఇంకొకరొకసారి కాకుండా అందరూ కూర్చొని తింటున్నాము ఎందుకంటే మా ఇంటికి ఒకరు వచ్చారు ఆ ఒకరు ఎవరనేది మీకు నేను చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా మా వారు ఆకలికి ఉండలేక కేక్ తినేస్తున్నారన్నమాట సో అప్పటికి టైం 2:20 అయిపోయిందన్నమాట సో ఎప్పుడో మార్నింగ్ తిన్నుంటారు కదా డ్యూటీకి వెళ్ళి వచ్చారన్నమాట సండే రోజు హాఫ్ డే వరకు సడన్గా రమ్మన్నారు సో అందుకని వెళ్ళాడు నేను ఇంకా అన్నీ అరేంజ్ చేస్తున్నాను సో మెనూ ఏందంటే నేనైతే మీకు చూపించలేదు ఎప్పుడు చూపించేదేనా అని చెప్పి ఎందుకో చూపించాలనిపించలేదు సో మెనూ చెప్పేస్తాను సో మా ఇంటికి ఒకరు వచ్చారన్నారు కదా తన కోసం వచ్చి అత్తమ్మ బిర్యానీ చేశారు నేను వచ్చి చికెన్ ఫ్రై అండ్ రసం పెట్టేశాను సో మా వారు వచ్చి థమ్స్ అప్ తెచ్చారు సో ఇంకా మేము కూర్చొని హ్యాపీగా భోంచేసాడమే పాప అంటారా పాప నిద్రపోతుంది అందుకని ఇంకా తినేద్దాము అనుకున్నాము కానీ మధ్యలో లేచేసింది తను అబ్బా దేవుడా ఏంట్రా నైనా ప్రశాంతంగా తిందాం అనుకుంటే లేచేసిందే అనుకున్నాము మళ్ళీ సైలెంట్గా అందరం మాట్లాడకుండా ఒకసారిగా పిండ్రాప్ సైలెంట్గా అయిపోయాము సో మళ్ళీ నిద్రపోయింది తను అంతటా తనే సో సౌండ్ చేసామంటే లేచేస్తుంది తను అదన్నమాట ఇంకా మా వారు తర్వాత వచ్చి కేక్ తిని మళ్ళీ చికెన్ ఫ్రై ఉంది కదా ఆ ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ కుక్కర్ పెట్టున్నాను సో పాపకి ఫుడ్ పెట్టున్నాను అన్నమాట వాయిస్ ఓవర్ కూడా ఈరోజే ఇస్తున్నాను మండే రోజు ఇప్పటికిప్పటికి ఇస్తున్నాను ఎందుకంటే వైఫై కనెక్షన్ సడన్గా ఆగిపోయిందన్నమాట ఇప్పుడు అప్లోడ్ చేయాలన్నా నెట్ ఇంటర్నెట్ ఉండాలి కదా అందుకని ఇప్పుడే వచ్చింది ఇంకా డే బై డే కూడా పోస్ట్ అయిపోతే బాగోదు కదా అని చెప్పి ఇప్పటికిప్పటికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను పాపకి అక్కడ ఫుడ్ ప్రిపేర్ అవుతుంది అందుకే మీకు విజిల్స్ వినిపిస్తున్నాను అన్నమాట అత్తమ్మ హాట్ బాక్స్లో తెచ్చి ఇచ్చేశారు వేడివేడిగా బిర్యానీ ఇంకా నేను పాపకి అన్ని పనులు చేసుకుని నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫైనల్గా ఇచ్చేసేసుకుంటున్నాం అన్నమాట సో అది ఇంకా నేను వచ్చి కొంచెమే తిన్నాను బిర్యానీ అనేది ఎక్కువ తినలేదు ఎందుకంటే బిర్యానీ ఇక్కడ మధ్యలో మా వారు భోజనం చేస్తూ ఒకటి అంటారు అదేంటంటే నేను పెరుగు పచ్చడి అంటిలాగా తింటాను చూడండి కావాలంటే మనం ఇప్పుడు బెట్టు చేసుకుందామా బెట్టు కట్టుకుందామని అన్నాడు నాకు అంత ఓపిక లేదు నేను తినలేను అంత బిర్యానీ నా వల్ల కాదు నాయన ఇంకోసారి పెట్టుకుందాం కావాలంటే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఈరోజు బిర్యానీ తినాలని చెప్పి అని అన్నాను సరే నువ్వు తినకపోతే పో నేను తింటాను చెరి సతాక్షలాగా అని చెప్పి మీరు చూస్తూ ఉండండి ఆయన ఒక్కసారిగా 4-5 ముద్దలు పెద్ద పెద్దవి పెట్టుకొని తింటా మామ అని చెప్పు నాకు నవ్వు కాదు ఎంత కామెడీగా తిన్నామంటే నిన్న థమ్స్అప్ పోసేసాడు ఆయన ఆయన్ని అడిగాను థమ్స్అప్లు మీరు పోసేయండి క్లాస్లో అని చెప్పి సో తనే అన్నమాట మా ఇంటికి వచ్చిన వ్యక్తి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మా ఇంటికి ఎవరు వస్తారండి వస్తే గిస్తే మా లక్కీ వస్తాడు ఎందుకంటే హాలిడేస్ కదా దసరా హాలిడేస్ కదా సో అందుకని వచ్చాడు కానీ వచ్చినా డిసప్పాయింట్ అయ్యాడు పాపము ఎందుకంటే వాడికి అభికి కాల్ బాగాలేదు కదా ఆడుకోవడానికి కొంచెం ఇబ్బంది అయిందన్నమాట ఇంకా టీవీ లేదా ఫోన్లో గేమ్స్ ఇవే అన్నమాట ఆడుకోవాల్సింది ఇంకా వాడు వీడు కలిసి ఆడుకునేది మామూలుగా అయితే టెర్రస్ పైకి వెళ్ళి బాల్తో ఆడుకుంటారన్నమాట అది లేదు అది కొంచెం డిసప్పాయింట్ అయింది నువ్వు కనిపించట్లేదు నాన్న నీ వైపు కెమెరా తిప్పుకొని చెప్పాను సో తనకు కూడా వడ్డించేశాను తను ఎక్కువ కారం తినలేడు పాపము ఇంకా అందుకని నేను అన్నింటిలో కారం తక్కువ చేశాను అది చూసారా చెరి సతాక్షలు తింటున్నాడు మావారు గమనించారా చూడండి ఇప్పుడే చూడండి ఎట్లా తింటున్నాడు నీకు సూట్ కాదులే ఆంటీలాగా తినడము ఆంటీలాగా ఆంటీ తినేది ఎవరు తినలేరు మేము చూ బా రోడ్డు పక్కన హౌస్ కాదు ఫ్రెండ్స్ ఇలాగే సౌండ్స్ ఉంటుంది సో నేను అన్నాను ఆయనకి తినలేవులే అని చెప్పాను మేము చూస్తామన్నమాట వీక్లీ 2 times అన్న ఆంటీ వీడియోసు ఫుడ్ తినేది అన్నమాట ఎక్కువగా ఫుడ్ తినేది చూస్తాము వాళ్ళు కానీ ఆంటీ పిల్లలు కానీ మా వారికి కూడా తెలుసు ఆంటీ సో ఇంతకుముందు ఆంటీ ఇష్యూస్ ఇవి ఆంటీదే కదా జరిగిందని కూడా మళ్ళీ మా అతను వచ్చేసాడండి హాలిడేస్కి బాగుంది బాగా చెప్తున్నాను
పెద్దది కావాలి నాకు డాడీ నాకు నామ బిర్యానీ మమ్మీ చికెన్ ఫ్రై కావాలి ఆత్మ ఎందుకు ఆత్మ దోశ ఆత్మ నిండుగా వాడు అది పెద్దది తీసుకోవడం అనేసాడు ఇక్కడ చూసి కావాలి అదే నాకు కావాలి ఇంకా అలాగ జోక్స్ వేసుకుంటూ జాలీగా థమ్స్ అప్ తాగుతూ తింటూ ఉన్నాము. మేము లెఫ్ట్ హ్యాండ్ తో తినట్లేదండి, రైట్ హ్యాండ్తోనే తింటున్నాము. అక్కడ కెమెరా ఫ్రంట్ క్యాము అలా ఉండడం వల్ల అలా పడుతుందన్నమాట. సో అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మేమంతా రైట్ హ్యాండ్తోనే తింటున్నాము. ఇంకా బిర్యానీ తింటా ఆయన మధ్య మధ్యలో కామెంట్స్ ఇస్తున్నాడు అనమాట బిర్యానీకి సంబంధించింది, అందుకని నేను వాయిస్ ఓవర్ అనేది పెట్టాను. సో బాగా ఆకలి మీద ఉన్నాడండి తను మాత్రం మా వారు. ఇంకా ఈవినింగ్ ఈరోజు 6 o'clockకే బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది. మేము ఇంకా ఆఫ్టర్నూన్ ఒక మంచి మూవీ చూసేసి ఇంకా 6 కల్లా మేము రెడీగా టీవీ పెట్టుకోవాలి. పెరుగు వేసేసుకుంటున్నాను, కొంచెమే బిర్యానీ వేసుకున్నాను, ఇంకా మిగతాది వైట్ రైస్తో తినేస్తున్నాను అనమాట. సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, రెడ్ కలర్లో ఉంటుంది, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అలానే క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ రూపంలోకి వస్తుందన్నమాట. సో ఇంకా ఇంకా ముందు ముందు మాకు ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతుంది, పాప బర్త్డే వచ్చేస్తుంది కాబట్టి మంచి మంచి వ్లాగ్స్ అనేది నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ అయిన వ్లాగ్స్ అనేది నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మేము ప్లానింగ్ కూడా వేసుకుంటున్నాం అన్నమాట, వీక్లీ 2 టైమ్స్ లాంగ్ డ్రైవ్కి వెళ్దాము అని చెప్పి. ఇంకా పాపకి 1 ఇయర్ వచ్చేస్తుంది కదా అనుకుంటున్నాము. నేను చూడండి మా బాబు నరుస్తున్నాను అక్కడ, చూసారా నా కోపం చూసారా. వాడు ఊరికి మాట్లాడుతూనే ఉన్నాడు, పాప ఏమో కదులుతుంది. ఇంకా తను లేచిందంటే ఇంకా నేను చేయి కడుక్కొని వెళ్ళిపోవాలి. నేను టైం చూస్తే 2:30 అయిపోయింది. ఇంకా నేను ఒక్కసారి అన్నంలో కూర్చొని తర్వాత లేస్తే ఇంకా నాకు ఆకలే వేయదండి, అందుకని అరిచాను అన్నమాట అరవద్దురా అని చెప్పి. సో అదన్నమాట. నేను ఇంకా ఫ్రై ఎందుకు చేశానంటే మా వారు బిర్యానీలో పీసెస్ ఉంటుంది కదండి అది తినడన్నమాట. చూసారా అక్కడ చూ మా వారు ఎంత ఫన్నీగా మమ్మల్ని నిజంగా నేనంతా నవ్వుపించాడు మా వారు. ఆయన థమ్స్ అప్ తాగి టేపులు వస్తున్నాయన్నమాట, సౌండ్ అబ్బా కొట్టేది చూడండి మా వారిని, ఎందుకు ఊరికి విసిగిస్తున్నామని చెప్పి. చూసారా ఎలా కొట్టుకుంటున్నాము, నిజంగా భలే ఎంజాయ్ చేసామండి. నాకు ఒక కోపం వస్తుంది, నవ్వు వస్తుంది. నేను నవ్వితే వాళ్ళు నవ్వేస్తారనమాట, ఇంకా ఎక్కువ చేస్తారు. అందుకని నేను కోపం ఉన్నట్టుగా సీరియస్గా ఉన్నట్టుగా చేశాను అన్నమాట. వాళ్ళు నేను నవ్వడం మొదలు పెట్టానంటే చూడండి మా వారు చూడండి, మా లక్కీ ఉంటే నిజంగా భలే నవ్వుకుంటాం మేము, భలే ఎంజాయ్మెంట్ చేసుకుంటాము. అబ్బా అబ్బా ఫైనల్గా అయితే సండే రోజు అలా తిన్నాము, అలా అయిపోయిందన్నమాట. ఇంకా మీకు నెక్స్ట్ వచ్చి ఒక గేమ్ కూడా ఆడాము మేము ఈవినింగ్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత. ఏం గేమో కూడా చూడండి, అది కూడా నేను యాజ్ చేసి అట్లాగే పెట్టేస్తాను, వాయిస్ ఓవర్ ఇవ్వను. అది కూడా భలే తమాషగా జరిగిందనమాట, ఫుల్గా సండే అంతా ఎంజాయ్ చేసాము. మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎక్కువ అయిపోతున్నాయి.
డబ్బర్ బర్తాయి కితో డబ్బర్ బర్తాయి ఆ ఆ సో ఇక్కడ మా పాప వాళ్ళిద్దరు అన్నలతో బాగా గొడవేసేసింది అన్నమాట. ఫైనల్గా అయితే ఇంకా మేము గేమ్ స్టార్ట్ చేసేసాము చూడండి. అది ఆ క్లాత్ అనేది అసలు కనిపించట్లేదు. నేను చూశాను ఫస్ట్ వేసుకొని ఎవరు కొడుతున్నారా అనేది చెప్పాలన్నమాట. ఒకసారి కరెక్ట్గా చెప్తున్నాడు, ఒక్కొక్కసారి రాంగ్ చెప్తున్నాడు అనమాట. ఇది వచ్చి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మేము ఆడుకున్నాము. మీకు నేను వాయిస్ యాస్టీస్గా పెడతాను చూడండి ఫ్రెండ్స్. భలే ఫన్నీగా అనిపించింది. తర్వాత లక్కీ చేత కూడా ఆడిపించామన్నమాట, చూపిస్తాను చూడండి. ఇదిగో నాది ఒక చెయ్యి, ఒక చెయ్యి వచ్చి వీడియో తీస్తున్నాను. చూసావా నేను వేస్తున్నా కొట్లా, నేను వీడియో తీస్తున్నాను. నా రెండు చేతులు ఏడ పెడతాను చూడు. అది లక్కన చెయ్యి కదేమో. ఇది వాడు రెండు చేతులు ఏడ పెట్టిస్తున్నా చూడు. ఇది ఉంగరం ఉంది. ఎవరు కొట్టారో చెప్పుకో. మూజి పొగులుద్ది. ఎవరు కొట్టారు? నా చెయ్యడ ఉందిరా అయ్యా. ఎవరో కోరుతున్నారయ్యా, నాకు తెలియదయ్యా. నెయ్యి వచ్చేసింది. అరే నీకు కనిపిస్తుంది కదా. ఓ పని చేద్దాం, ఎవరు కొట్టారో వాళ్ళ పేరు చెప్పాలి వాడు. సరే ఎవరు ఇప్పుడు లక్కీ మధ్యలోకి రాడు లక్కీ కూడా అయిపోయినా. నేను అసలు కొట్లా వాడి చేతులు తేడా అసలు ఏంది మా పాప ప్యాంటుని మీరు ఇప్పుడు పడిపోద్దేమో అని కదా. ఏం కాదురా, చేతులు రెండు ఏడే ఉండే.
అరే బాబాయ్ నా రెండు చేతులు ఏనే ఉన్నారా అబ్బి ఏరా ఏనే ఉన్నారు నా చేతులా చిన్నే నువ్వే నేనక్కడరా వీడే పాప అడ్డంగా ఉంటే ఇన్ని వీడియో చేస్తుంది ఓకే కమ్ జాకర్లా నా రెండు చేతులు ఏడు పెడతానో చూడు బాబాయ్ అరే ఇది అబ్బి చెయ్యి బాబాయ్ ఏదో నా చెయ్య పో పిన్నే అప్ప బాబాయ్ అప్ప सो अदी फ्रेंड्स संडे रोज जन सो वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि कामेंट चेयंडि ना चैनल फस्ट टाइम चूस्तुंटे एवरैना मर्चिपोकुंडा सब्सक्राइब चेयंडि मल्ली नेक्स्ट वीडियो